నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒకవైపు 33 జిల్లాలను కుదించి 20 జిల్లాలుగా మార్పు చేసేందుకు కసరత్తు చేస్తుంటే, మరో అడుగు ముందుకు వేసి భూముల వివరాలను తెలియజేసే ధరణి పేరు మార్పు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ధరణిపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఓసారి సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించింది. తాజాగా మరోసారి ఈ కమిటీ భేటీ కానుంది. అందులో భాగంగా ధరణి పోర్టల్ను మార్పు చేయనుంది. ధరణి పేరులో భూమాత పేరుతో వినియోగదారులకు పరిచయం చేయనుందని సమాచారం. అందులో భాగంగా సిసిఎల్ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో నివేదికను అందించనుంది. సమావేశంతో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.